ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా మేమందరం సజీవలెక్కలో ఉండి నిన్ను స్తుతించగలుగుతున్నామంటే కేవలం నీ దయ మాత్రమే తండ్రి. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవ, ఈరోజు కూడా మాతో మాట్లాడండి. వినగలిగిన చెవి గ్రహించి ఆత్మ మనసు మా అందరికిచ్చి నీ మాటల చేత బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 8:21 నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రోవర్బ్స్ చాప్టర్ 8:21 దట్ ఐ మే కాజ్ దోస్ దట్ లవ్ మీ టు ఇన్హెరిట్ సబ్స్టెన్స్ అండ్ ఐ విల్ ఫిల్ ద ట్రెషర్స్. దేవుని ప్రేమిస్తున్నారా అండి? మరి దేవుని ప్రేమించే వాళ్ళని దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఈరోజు? ఆస్తికర్తలుగా చేస్తారంట అండి. అంతేకాదండి, వాళ్ళ నిధులను కూడా నింపుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయండి మీకు? ఇదేం ప్రశ్న అండి, ఈ విధంగా అడుగుతున్నారా అనుకుంటున్నారా? అవునండి, మరి దేవుడిని కలిగినటువంటి బిడ్డలు ఎప్పుడు సమృద్ధిగా ఉంటారు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. అలాగే వాళ్ళ నిధుల్ని కూడా నింపుతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ కాదండి, అది పరలోక రాజ్యంలో. మన పరలోకపు రాజ్యంలో బ్యాంక్ బ్యాలెన్సెస్ని మనం నింపుకునే వాళ్ళుగా ఉండాలండి. ఈ లోకంలో నింపుకునే బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం కదండి. ఇవేం మనతో పాటు పరలోక రాజ్యానికి రావు కదా. మరి ఇక్కడ కూర్చుకునేటువంటి ధనము, ఇక్కడ ఉన్నటువంటి ధనం అంతా కూడా మనం ఎంత రోజులు దాచిపెట్టుకున్న తర్వాత ఏమవుతుంది? చిమట కొడుతుంది, అలాగే అవి పాడైపోతాయి. కానీ పరలోక రాజ్యంలో మనం దాచుకునేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం మనల్ని పరలోక రాజ్యంలో ఆస్తికర్తలుగా చేస్తుందండి. వినడానికి కొంచెం వెరైటీగా అనిపించచ్చండి, కానీ ఇది వాస్తవం. ఎందుకు తెలుసా? మరి గొప్ప దైవజనటువంటి పాల్ యాంగ్చో గారు తన స్నేహితుడి జీవితంలో జరిగినటువంటి ఒక దర్శనాన్ని గురించి చెప్తూ వచ్చాడండి. పాల్ యాంగ్చో చాలా గొప్ప దైవ సేవకుడు. మరి ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక స్నేహితుడు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఆయన వివరిస్తూ చెప్పిన మాటలు ఏంటంటే, మరి ఆ యొక్క స్నేహితుడి యొక్క భార్య మరణిస్తుంది. అయితే ఆమెను పాతి పెట్టినప్పుడు, భయంకరమైన వర్షం వచ్చినప్పుడు, మరి వాటర్ అంతా కూడా ఆమెను సమాధి చేసినటువంటి దగ్గర నుంచి వాటర్ వస్తుంటే వాళ్ళ పిల్లలు అంటారు, డాడీ మమ్మీ చనిపోలేదేమో, మరి సమాధిలో నుంచి బయటకు వస్తుంది అని అంటున్నప్పుడు ఆ సమాధి దగ్గర ఆ పిల్లలతో మరి ఆ యొక్క పాస్టర్ ఆ పాల్ యాంగ్చో వారి యొక్క మరి స్నేహితుడైనటువంటి దైవజనుడు మరి తన పిల్లలతో చెప్తాడ, లేదు అమ్మ మరణించింది అని చెప్పి ఎంతో బాధపడుతూ అక్కడ నిలబడినప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ అతనికి గుండెలో ఏదో ఒక బాకు గుచ్చుకున్నట్లుగా మరి జరిగి అతను వెంటనే అక్కడ పడిపోవడం జరుగుతుంది. అయితే అతడు మరణించి ఉంటాడు. మరి ఎంతో హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి, పిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆ దైవజనుడు కూడా మరణిస్తాడు. అయితే మరి ఇతడు మరణించిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. అక్కడ మరి దావీదుకు దానియేలు కనిపిస్తాడు. ఇలా అందరు కనిపిస్తూ ఉంటే వాళ్ళందరితో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత దేవుని యొక్క సింహాసనాన్ని, ఆ యొక్క ఎంతో పరిశుద్ధమైన స్థలాన్ని చూసినప్పుడు మరి అతను దేవుడి సన్నిధిలో అడుగుతాడు, ప్రభువా మరి ఎంతోమందిని ఇక్కడ నేను చూస్తున్నాను, ఒకసారి నా భార్యను చూసే అవకాశాన్ని కూడా నాకు ఇస్తారా అని అడిగినప్పుడు దేవుడు మరి తన యొక్క భార్యను అతని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆమె ఎంతో ప్రకాశంగా తేజవంతంగా అతనికి కనిపిస్తుంది. అతని మనసులో అనుకుంటే, అబ్బా నా భార్య ఎంత అందంగా ఉందో అనేసి. మరి అలాగే మరి భూమి మీద ఉన్నప్పుడు తన భార్య గురించి మరి పాల్ యాంగ్చోతో ఆ యొక్క దైవసేవకుడు చెప్తాడు, నా భార్య చాలా అగ్లీగా ఉందని. కానీ ఈ మాట మరి తన జీవితంలో అక్కడ దేవుడి సన్నిధిలో తన భార్యను చూసినప్పుడు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది నా భార్య అనుకుంటాడంట. అయితే కొద్దిసేపు తన భార్యతో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. తన భార్య అతనితో చెప్తుంది, మరి పిల్లలు ఒంటరిగా ఉన్నారు, అనాథలు అయిపోతారు, కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, నేను దేవుడి సన్నిధిలో ఉన్నానని చెప్పండి, నేను దేవుడితో భూమి మీద ఉన్నదానికంటే ఇక్కడ చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉన్నానని చెప్పండి వాళ్ళతో అని చెప్పేసి చెప్తున్నప్పుడు దేవుడు అంటాడు, మరి నీ భార్య కోరుకుంది కాబట్టేనయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావు పరలోక రాజ్యానికి అని చెప్పి దేవుడు అతనితో అంటాడు. తర్వాత అతని తిరిగి వెళ్ళిపోవాల్సిన సమయంలో వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది అన్నమాట. అయితే అతను ఆ యొక్క బిల్డింగ్ చూసేసి, ఎవరిదబ్బా ఈ బిల్డింగ్ అనేసి అడిగితే, మరి ఈ యొక్క సంఘంలో ఒక పేద ముస్లాం ఉంటుంది, ఆమె దేవుడి సన్నిధిలో ఎప్పుడు కసుడుస్తూ తుడుస్తూ ఉంటుంది అంట. అలాంటి వ్యక్తి ఇల్లు ఎంత పెద్దగా ఉందంటే, చాలా పెద్దగా ఉందంటే, చూడ్డానికే చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా ఉందంట. అప్పుడు ఆ దైవ సేవకుడు దూతలతో అడుగుతాడంట, మరి మా చర్చిలో ఉన్నటువంటి ఈ స్త్రీ వాళ్ళ ఇల్లు ఇంత పెద్దగా ఉంది కదా, ఒకసారి నా ఇల్లు కూడా చూపిస్తారా అని అడిగినప్పుడు,
మరి దేవుడు అతనికి కూడా ఆ ఇల్లు చూపించమన్నప్పుడు చూపిస్తే అతని ఇల్లు చాలా చిన్నగా ఉంటుందంట, ఇంకా రూఫ్ కూడా వేయబడి ఉండదు. అప్పుడు ఎంతగానో బాధపడతాడు. అయితే దేవుడు చెప్తాడు, ఇంకా భూమి మీద నీకు చాలా పని ఉంది, సో నువ్వు భూమి మీదకి వెళ్ళిపో, తిరిగి తిరిగి నువ్వు దేవుడు కోసం నువ్వు సంపాదించుకో, తర్వాత నీ రూఫ్ బిల్డింగ్ అన్నీ కూడా తయారవుతాయి అని చెప్తాడనమాట. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మరి ఆ దైవ సేవకుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూసిన దృశ్యం ఏంటంటే, ఆ మందిరంలో ఆ యొక్క స్త్రీ చేసినటువంటి సేవను దేవుడు మరదండి. ఆమె భూమి మీద చాలా పేద వ్యక్తే, కానీ పరలోక రాజ్యంలో ఎంతో ధనాన్ని కూర్చుకొని ఎంతో ఉన్నతమైన భవనంలో అక్కడ ఉందంట. కానీ ఈ సేవకుడు ఇల్లు మాత్రం చాలా చిన్నగా ఉంది. అందుకనే దేవుడు, నువ్వు భూమి మీదకి వెళ్ళి తిరిగి నువ్వు సంపాదించుకో, నీ యొక్క నీ హౌస్ని బిల్డ్ చేసుకో అని చెప్తాడు. అంటే భూమి మీద మనం ఏమైతే చేస్తామో, మంచి కార్యాలు దేవుడి కోసం ఏ పనులు అయితే చేస్తామో, ఇది ఒక ఆస్తిగా పరలోక రాజ్యంలో కూర్చోబడుతుంది. కాబట్టి మనం ఎంత పెద్ద బిల్డింగ్స్ అయినా అక్కడ కట్టుకోవచ్చు, అక్కడ దేవుడి రాజ్యంలో ఉండొచ్చు. కాబట్టి దేవుణ్ణి భూమి మీద ఉన్నప్పుడే మనం కలిగి దేవుడి కోసం జీవించినట్లయితే పరలోక రాజ్యంలో మన ధననిధులు నింపబడతాయి, అలాగే పరలోక రాజ్యంలో మనము ఆస్తికర్తలుగా చేయబడతాము. కాబట్టి ఈ లోకంలో డబ్బు లేదని చెప్పు, ఈ లోకంలో నాకు ఆస్తి లేదని చెప్పి బాధపడకండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని మనం విడిచిపెట్టాలి. ఇవేవి కూడా పరలోక రాజ్యంకి మందపాటి తీసుకువెళ్ళలేము. కాబట్టి వీటి కోసం మనం ప్రయాసపడక, పరలోక రాజ్యంలో మనం కూర్చుకోవాల్సిన ఆస్తి కోసం భూమి మీద ఉన్నప్పుడే మనం ప్రయాసపడాలి. ఇది ఏ విధంగా మన జీవితంలో సాధ్యమవుతుందంటే, కేవలం దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మాత్రమే మనకి సాధ్యమవుతుంది. దేవుడు ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక చింత కలిగి ఉంటారండి, దేవుడి కోసం నేను ఏం చేయాలి లోకంలో, దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీద సృష్టించాడు, మరి ఇంకా నేను దేవుడి పట్ల ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆలోచిస్తామో, దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము, అలాగే దేవుడి కార్యాలు భూమి మీద జరుగుతాయి, అలాగే పరలోక రాజ్యంలో మన ధననీతి యాడ్ అవుతుంది. అప్పుడు ఎప్పుడు మనం ఒక్కటి ఆలోచించాలండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతమైనది, కాబట్టి ఈ లోకంలో సంపాదించుకున్నవి ఏవి మనతో రావు, కాబట్టి వీటి కోసం మనం ప్రయాసపడటానికంటే పరలోక రాజ్యంలో ఆస్తిని సమకూర్చుకోవడం కోసం మనం ఎప్పుడు ప్రయాసపడాలి. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మనందరి జీవితంలో నెరవేర్చును కాక, ఎందుకంటే అంటే పరలోక రాజ్యంలో మనందరం కూడా గొప్ప ఆస్తికర్తలుగా, అలాగే మన యొక్క నిధులు నింపుకునే వారుగా దేవుడు మనల్ని చేయాలండి. అలాగే దేవుడు పిల్లలకి దేవుడు ఒక మాట చెప్పాడు, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొంటాయేమ కానీ నా పిల్లలకి ఏ మేలు కూడా నేను కొదవ చేయను అన్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా తన బిడ్డలకి ఏమీ కొరత లేకుండా సరైన సమయంలో మనకి ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ ఇస్తూనే మనల్ని ప్రతిరోజు పోషిస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు మనల్ని దేవుడు సంరక్షిస్తూనే ఉన్నాడు. మరి ఒకవేళ మన జీవితంలో మరి ఏవి సమృద్ధిగా లేకపోయినా ఉన్న ఒకటి ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తం కూడా సమకూడి దేవుడు జరిగిస్తాడండి. ఈరోజు మన దగ్గర భూమి మీద డబ్బు లేకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో మనకు ఉంటుందండి. మరి లాజర్ ధనవంతుడు యొక్క మరి మనందరికీ తెలుసు బాగా, వారి యొక్క జీవన విధానం భూమి మీద ఏ విధంగా ఉన్నిందో. లాజర్కి ఏం లేదండి, మరి అసలు ఎంత భయంకరమైన దరిద్ర స్థితిలో ఉన్నాడో, కానీ పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు, అంత గొప్ప మరి ప్లేస్ని పొందుకున్నాడు అక్కడ. మరి ధనవంతుడైతే నిత్య నరకాగ్నిలో ఆరని మంటల్లో కాలుతూ వచ్చాడు, ఈ లోకంలో ఎన్నో సుఖభోగాలు అనుభవించాడు, ఈ లోకంలో అతనికి ఏ కొరత లేకుండా జీవించాడు, కానీ ఆ యొక్క నిత్య నరకాగ్నిలో ఆరని మంటల్లో పడి అల్లాడుతున్నాడు, మరి నీళ్లు లేక దాహంతో అల్లాడిపోతున్నాడు. అప్పుడు అబ్రహాం వైపు చూసి అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ పక్కనున్న లాజర్ దగ్గర నుంచి నాకు ఒక్క డ్రాప్ వాటర్ని పంపియావా అని చెప్పేసి. కాబట్టి అంత భయంకరమైన స్థితి ఉంటుందండి. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మరి ఈ లోకంలో వాటి కోసం ప్రయాసపడక, ధనవంతుడి లోకంలో వాటి కోసం ప్రయాసపడినాడు, నీతి నరకాగ్ని పాలయ్యాడు, మరి లాజర్ మరి లోకంలో ఉన్నప్పుడు దేవుడి విషయంలో నమ్మకంగా ఉన్నాడు, నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యంలో యుగ యుగాలు దేవుడితో ఆనందంగా జీవించాడు, ఇప్పటికి కూడా జీవిస్తూనే ఉంటాడు. కాబట్టి అది ఎండ్లెస్ ప్రాసెస్ అండి, అది ఇన్ఫినిట్, ఇంకా మనం చెప్పలేము. దేవుడితో ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉండగలిగేటువంటి రాజ్యం అండి పరలోక రాజ్యం. ఆ రాజ్యం కోసం మనం సిద్ధపడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు తప్పకుండా వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాడు, అలాగే పరలోక రాజ్యంలో మన ధననిధిని నింపుకోవడానికి రోజు నుంచి మనం ప్రయాసపడదాం. మరి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన విస్తారా? తండ్రి, ఈరోజు మరి మాకు ఇచ్చిన గొప్ప
వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చు తండ్రి. మేము ఈ లోకంలో ఆస్తికర్తలుగా ఉండాలని కాక పరలోక రాజ్యంలో ఆస్తికర్తలుగా ఉండడానికి ప్రభువా మీ సన్నిధిలో అతి సమీపముగా మేము యుగ యుగాలు మీతో పాటు ఉండి ఆనందించడానికి సహాయం చేయండి. ప్రభువా దేవుడు ప్రేమించే వారికి మేలు కూడా కొదవ చేసే దేవుడు కాదు కాబట్టి ఈరోజు ఏ అవసరతల్లో ఏ ఎరుకుల్లో ఇబ్బందుల్లో ఉండి నివిడల్ని వైపు చూస్తున్నారో తండ్రి ఆ అవసరతలు కూడా తీర్చి సహాయం అందించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.